केंद्र बीजेपी। हम भारत को विकसित भारत बनाने वाले और ये మోదీ కి గ్యారంటీ హై। దేవుణ్ణి ఆరాధ్యంగా భయభక్తులతో నమ్మేటోడు దేవునికి భయపడతాడు। వినయంతో భక్తి శ్రద్ధలతో తన పని పట్ల శక్తియుక్తుల్ని చూపిస్తాడు। జీవితం దేశం పట్ల క్రమశిక్షణ ఉన్నవాడికి మాత్రమే బాధ్యతలు తెలుస్తాయి। దేశాన్ని రక్షించాలనే ధైర్యం బాధ్యత ఉంటాయి। చాలా మంది తెలిసి అంటారో తెలియకంటారో బీజేపీ హిందూ మత తత్వం అనే రంగు పులుముకున్న పార్టీ అని। కేవలం హిందూ మతాన్ని నమ్మే పార్టీ అయితే దేశంలో ఉండే హిందువులకు మాత్రమే మంచి చేయాలి, కానీ మిగతా వారందరినీ ఎందుకు పట్టించుకుంటుంది? ఇంకొంతమంది హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుని నటిస్తున్నారని అంటారు। ఒకవేళ మోడీ బీజేపీ ప్రభుత్వం నటించేవారైతే 60 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి కూడా పరిష్కరించలేని ఎన్నో సమస్యలకి బీజేపీ పరిష్కారం ఎందుకు చూపారు? ఎన్నో ఏళ్లుగా బాధపడే ముస్లిం మహిళలకు మోడీ ఒక అన్నయ్యగా అండగా నిలబడుతూ ట్రిపుల్ తలాక్ లాంటి సమస్యలు ఎందుకు పరిష్కరిస్తారు? ముస్లిం మహిళా బిడ్డల్ని వదిలేయచ్చు కదా, కానీ వదిలేయలేదు। ఎందుకంటే అతనికి హిందూ సనాతన ధర్మం మనుషులందరూ ఒకటే అని చాటి చెప్పింది కాబట్టి। హిందూ అంటే మతం కాదు, ధర్మం అని తెలుసు కాబట్టి। ఇది తెలియక ఇంకా దేశంలో కొంతమంది దౌర్భాగ్యులు మతానికి ధర్మానికి మధ్య చిచ్చు పెడుతున్నారు। అంతేకాదు, బీజేపీ ప్రభుత్వం మరోవైపు 370 ఆర్టికల్ చట్టం ద్వారా ఉగ్రవాదులతో దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న కాశ్మీర్ సమస్యను ఒక కొలికి తెచ్చారు। సిఏఏ ఎన్ఆర్సీ చట్టాలు సంస్కరణలు చేసి సెక్యులర్ అనే పదానికి సరైన న్యాయం చేస్తూ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన వలస ప్రజలకి అండగా ఉండేందుకు మన దేశంలో బ్రతకడానికి వాళ్ళకి చోటు ఇచ్చారు। వాళ్ళకి స్నేహితుల్లా తోడుగా నిలబడ్డారు। గత 500 సంవత్సరాలుగా ఎంతో మందిని బలి తీసుకున్న బాబ్రీ మసీద్, అయోధ్య, రామ మందిర సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తూ ఇరు మతాల వారికి సమన్యాయం చేస్తూ అభినవ నరేంద్రుడు అనిపిస్తూ బీజేపీ స్థాయిని పెంచారు। ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో ప్రధానమైన చాలా కీలకమైన అంశాలపై ఈ పదేళ్లలో చాలా గొప్ప స్థాయిలో బీజేపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది అని చెప్పొచ్చు। అందులో బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చూస్తే 2014 వరకు దేశంలో జాతీయ హైవేలు కేవలం 91,287 కిలోమీటర్లు ఉండే రహదారుల్ని బీజేపీ ప్రభుత్వం వచ్చాక 2024లో 1,46,145 కిలోమీటర్లకు పెంచారు। ఇందులో హైస్పీడ్ కారిడార్లు 2014లో 353 కిలోమీటర్లు ఉండగా 2024లో 3,913 కిలోమీటర్లకు పెంచారు। దేశంలో ఎయిర్పోర్ట్లు 2014లో 79 ఉండగా బీజేపీ ప్రభుత్వం 2024లో వాటిని 149కి పెంచారు। రైల్వే విద్యుదీకరణ 2014లో రోజుకి 1.42 కిలోమీటర్లు జరిగితే 2024లో 18 కిలోమీటర్లుగా జరుగుతుంది। మెట్రో ఉన్న నగరాలు 2014లో 5 మాత్రమే ఉంటే అవి 2024లో 20 వరకు చేరాయి। ప్రస్తుతం దేశంలో వందే భారత్ రైలు 50 వరకు పరుగులు పెడుతుంటే ఉడాన్ విమానాలు 517 రూట్లలో ప్రయాణిస్తున్నాయి। ఆప్టికల్ ఫైబర్ 2014 వరకు 6,575 కిలోమీటర్లు ఉంటే 2024లో 6.8 లక్షల కిలోమీటర్లకు పెరిగింది। దేశవ్యాప్తంగా 2014లో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ 6.1 కోటి ఉండగా అది 2024లో 83.22 కోట్లకు పెరిగింది। నదీ ప్రయాణ మార్గాలు 2014లో 5 మాత్రమే ఉంటే అది 2024లో 111కు పెరిగాయి। అంతేకాక ఢిల్లీ నుండి ముంబైకి అతిపెద్ద జాతీయ రహదారి, దేశ రక్షణ కోసం అటల్ టెనల్, సేలా టెనల్, తెలంగాణ కాజీపేటలో రైల్వే కోచ్ కర్మాగారం, చాలా రాష్ట్రాల్లో ఎన్ఐటీలను, యూనివర్సిటీలు, విద్యాశాఖల్లో గొప్ప విప్లవాత్మక మార్పులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టు ఉంది। బీజేపీ ప్రభుత్వం ఈ దశాబ్ద కాలంలో ఎన్నో అభివృద్ధి పనులకు, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు। అంతకుముందు కాంగ్రెస్ 60 సంవత్సరాల్లో బొగ్గు స్కామ్, 2G స్కామ్, హెరాల్డ్ స్కామ్, ఇలా రకరకాల స్కామ్లు చేసుకుంటూ స్కాంగ్రెస్గా పేరు మూట కట్టుకుంటే వారు చేయలేని పనులన్నీ మోడీ బీజేపీ ప్రభుత్వం కేవలం 10 సంవత్సరాల్లో చేసి చూపెట్టారు। భారతదేశాన్ని ఆర్థిక రంగంలో 5వ స్థానంలో నిలబెట్టింది బీజేపీ ప్రభుత్వం అని గర్వంగా చెప్పొచ్చు।